వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలన గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారి మనోగతాన్ని తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 20వ వార్డు షరఫ్ బజార్ నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ 20వ వార్డు నాయకులు కొల్ల గురునాథ్ గుప్తా, వైఎస్ఆర్సీపీ వార్డు నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చిరు వ్యాపారులను గత ప్రభుత్వం విస్మరించిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చిరు వ్యాపారులను జగనన్న చేదోడు జగనన్న తోడు పథకాల ద్వారా ఆదుకున్నట్లు వెల్లడించారు. 20వ వార్డులో ఎక్కువ మంది వ్యాపారులు నివసిస్తున్నారని వారందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు వెల్లడించారు. వార్డులో వైఎస్ఆర్ ఆసరా 255 మందికి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 270 మందికి, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన 260 మందికి, అగ్రిగోల్డ్ సాయం 120 మందికి, జగనన్న అమ్మఒడి 227 మందికి, వైఎస్ఆర్ చేయూత 70 మందికి, జగనన్న తోడు 24 మందికి, ఇళ్ల స్థలాలు 333 మందికి అందించినట్లు చెప్పారు. వార్డులో ఇప్పటి వరకు 8.88 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. ఈ వార్డులో మొత్తం 1070 హౌసెస్ ఉండి 2796 మంది ఓటర్స్ ఉన్నారు ఈ వార్డు. ఈ వార్డులో నేను శాసనసభ్యుడిగా ఈ 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 8,88,00,000 రూపాయల సంక్షేమాన్ని ఈ ఒక్క వార్డులోనే ఈరోజు చేశాం. ఇంత వ్యాపార వర్గాలు ఉన్న ఈ వార్డులో ఎక్కడైతే వ్యాపార వర్గాలు ఉన్న వార్డులో కూడా ఆ షాపుల్లో పనిచేసే గుమ్మస్తాలు కానీ, అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వర్తకులు కానీ, వీళ్ళందరికీ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, గతంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా ఈరోజు వాళ్ళందరికి కూడా మేము ప్రయారిటీ ఇచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏది ఓసీస్ ఎక్కువగా ఉన్న ఈ వార్డులో 60 మందికి ఈబీసీ నేస్తం ఇచ్చాం. 60 కుటుంబాలకి ఈబీసీ నేస్తం అంటే, ఎవరైతే అగ్రకులంలో వెనకబడ్డ వాళ్ళు ఉండారో వాళ్ళకు కూడా సంవత్సరం 15,000 రూపాయల కాడికి 60 కుటుంబాలకి ఈ వార్డులో వేశాం. అలాగే వైఎస్ఆర్ చేయూత 70 కుటుంబాలకి, ఇక్కడ చూడండి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చెందిన మహిళకేమో 18,750 రూపాయలు చేయూత, ఈ వార్డులోకి వచ్చేవరకు ఆ వర్గాలకు చెందిన 70 కుటుంబాలు ఉంటే 60 కుటుంబాలు అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకి పండి, వీళ్ళకి 15,000, వాళ్ళకి 18,750 రూపాయలు. అగ్రిగోల్డ్ అమౌంట్, అగ్రిగోల్డ్ కట్టుకున్నది ప్రభుత్వం, మేము ఆ బాధితులకి ఇచ్చాం. అలాగే 227 కుటుంబాలకి.
పేదల సొంత ఇంటికల జగన్ మోహన్ రెడ్డి ద్వారా సహకారం అవుతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అన్నారు. శనివారం తెనాలి వచ్చిన ఆయన పెదరావూరు జగనన్న లేఅవుట్ లోని ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. మీకు ఇచ్చిన ఇల్లు రాబోయే రోజుల్లో కోటి రూపాయలు అవుతుందని చమత్కరించారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలు అద్భుతంగా జరుగుతున్నాయని పేదలకు సొంత ఇల్లు ఉండటం వల్ల జీవితంలో ఎంతో ధైర్యంగా జీవనం సాగిస్తారని పేదల ఇళ్ల కల జగన్ మోహన్ రెడ్డి ద్వారా సహకారం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని చోట్ల కంటే తెనాలిలో గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతున్నాయని దీనికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ చొరవ ఎంత ఉందని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీలు చూస్తా ఉంటే ఎంతో ముందు చూపుతోటి వచ్చే తరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా దగ్గర కూర్చొని ఈ ప్లాన్లన్నీ కూడాను చేయించాడు. పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి అందరికీ కూడాను అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇంత పెద్ద ప్రోగ్రాం దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకొచ్చారు. అతి తక్కువ టైంలో అంత చక్కటి ఆలోచనని విజన్ని సీఎం గారి విజన్ని ఇక్కడ ఎమ్మెల్యే శివకుమార్ గారు దాన్ని గ్రౌండ్ మీదకు తీసుకొచ్చాడు. ఆయన పర్సనల్గా కూర్చొని ప్రతి దాంట్లో కూడాను ప్రతి లబ్ధిదారుడితోటి కూడా దగ్గరికి వెళ్ళి ఆయన సొంత ఇల్లు కట్టుకున్న దానికంటే ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళతోటి మమేకమై ఆయన ఆలోచనలు ఆయన అండ అంతా కూడా ఇస్తూ బ్రహ్మాండంగా ఈ కాలనీ అన్నిటి కూడా డెవలప్ చేసే దాంట్లో తెనాలి రాష్ట్రంలోనే ముందు చాలా స్పీడ్తో వెళ్ళిపోతుందని చెప్పడానికి నాకేం సంకోచం లేదు. ఇంత చక్కటి ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను చాలా దీన్ని అంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి టైము. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ శివకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పబ్లిక్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. యాక్చువల్గా ఎవరెవరైతే ఇక్కడ లబ్ధిదారులు వచ్చినారో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. క్వాలిటీగా జరుగుతోంది, టైంగా జరుగుతోంది, అండ్ చాలా కొత్త ఆలోచనలతోటి ప్లానింగ్ చేసుకొని కూడా చేసుకుంటున్నారు. అందరూ కూడాను చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. అంటే అందరూ ఎవరికోళ్ళు వాళ్ళకోళ్ళే భాగస్వాములుగా దీన్ని చేసుకొని ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక గొప్ప ప్రజల కార్యక్రమంగా ఒక ప్రజల నేర్పరితనము వాళ్ళ యొక్క నిబద్ధతోటి దీన్ని ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని ప్రజలు వాళ్ళ సొంత వనరులుగా దీన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. శనివారం తెనాలి నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో తెనాలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మహిళా జాగృతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత ఎన్ఆర్ఐ కృష్ణప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఉందని, కనీస మానవత్వం కూడా లేకుండా అన్ని వర్గాల మహిళలను వేధించడం, ప్రశ్నిస్తే వారిపై వైసీపీ సోషల్ మీడియా మూకలను ఉసికొల్పడం, సోషల్ మీడియాలో అసభ్యంగా వేధించడం సర్వసాధారణమైపోయిందని, పోనీ చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటారని పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే తిరిగి బాధితులపైనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళా జాగృతి పేరుతో మహిళలను చైతన్యపరచడానికి అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రోత్సాహం మర్చిపోలేనిదని, తెనాలి రాజకీయ ఉద్యమాల పొట్టిగడ్డ అని, ఈ వైసీపీ అరాచక ప్రభుత్వంపై పోరాటానికి తెనాలి నుండే పునాది వేయాలని, అందుకు తెనాలి మహిళా లోకం నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఇంకా రాష్ట్ర కృష్ణ మలిజ, పూసల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కావేటి సామ్రాజ్యం, తెనాలి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు పరుచూరి రమ్య, కౌన్సిలర్ బోయపాటి అరుణ, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు దేవినేని రమాదేవి, అంగన్వాడీ తెనాలి నియోజకవర్గ అధ్యక్షురాలు కొండ రమాదేవి, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొల్లినేని జ్యోతి, జొన్నకోటి సుధామాధవి, నందికట్టి లక్ష్మి, అనురాధ, సీతామహాలక్ష్మి, నలుకుర్తి విజయ, కాకుమాను విమల, ఉమా, జయలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాటి ప్రభుత్వం యొక్క దురాగతాలను తెలియజేసే విధానంలో మహిళల్ని చైతన్యవంతులుగా చేసి మరి వారిని జనసందోహంలో జనజీవన స్రవంతిలో కలపటం మహిళా జాగృతి యొక్క విశిష్టత. మహిళల్ని దుర్భాషలాడటంలో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, మహిళల క్యారెక్టర్ అసాసినేషన్లో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, అలాగే మహిళల్ని కించపరచడంలో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ప్రజానీకానికి కూడా మహిళల పట్ల ఇలా ప్రవర్తించండి అని చెప్తున్నారా అని నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. మన మహిళలందరూ కూడా చాలా కార్యకర్తలుగా మారి కార్యోన్ముఖులై
ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన క్రమంలో పని చేశారో అదే విధానంలో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు విజనరీని తీసుకురావాలి అనే ఉద్దేశంతో మహిళా జాగృతి ఆవశ్యకతగా పని చేస్తా ఉన్నని తెలియడానికి తెలియజేయడానికి చాలా సంతోషం నేను ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా జాగృతి ఉద్దేశం ఏంటంటే మహిళల్లో అంటే ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి బెటర్ సొసైటీ నిర్మాణం అంటే మానవత్వ విలువలు ఉన్న సమాజం నిర్మించడం కోసం మహిళల్ని ఎలా జాగృతం చేయాలి అంటే బెటర్ సొసైటీ నిర్మాణం అనేది ఎవరి వల్ల జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి అంటే బాబుగారి విజన్ని బాబుగారు బెటర్ సొసైటీని ఎలా నిర్మిస్తారు అనేది తెలిసిన విషయం కాబట్టి ఆయన్ని మళ్ళీ తీసుకువచ్చి మంచి సమాజం నిర్మించాలి మహిళలకు భద్రత మహిళలకు ఒక వాల్యూ ఉన్న సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయడానికి మన మహిళలే పాలు పంచుకోవాలి తోడ్పడాలి వాళ్ళే ముందుకు స్టెప్ వేసి వాళ్ళే చేయాలి ఇదంతా మహిళలే జాగృతులై వాళ్ళు చేయాల్సిన పని ఇది అని చెప్పడానికని మహిళా జాగృతిని శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు రౌడీ రాముడు కొంటకృష్ణుడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులు ఆరాధ్యుల శివరామకృష్ణారావును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సన్నిహితులు షేక్ అజీజ్ షేక్ గౌస్ దాసరి రాజు ఆరాధ్యుల రమేష్ గోళ్ల సుబ్రహ్మణ్యం సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు దేవరపల్లి భవానీ ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు తరణి హేమంత్ కుమార్ నల్లూరి శ్రీనివాస్ ఈశ్వర్ చంద్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష ఈ సన్మానం జరగడానికి ముఖ్య కార్యకర్తలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, బొర్రా సాయి మాధవ్ గారు, అయినాల మల్లేశ్వరరావు గారు, వీరి యొక్క ప్రమసాని పోతురాజు గారు ఈ యొక్క ఆధ్వర్యంలో నాకు ఈ సన్మానం జరగడానికి నేను ఎంతో ఆనందం. ప్రతిరోజు సన్మానం చేయడం మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో ఘన విజయంగా ప్రదర్శించడం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి ఈ కార్యకర్తలు మరి కళాకారులు ప్రతిరోజు ఈ పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటాం. రాజాగారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి ఆశిస్తూ పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు, శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ల నందు నర్రావుల వెంకట రంగరామారావు, ఆలపాటి ధర్మారావు మనవుడు నర్రావుల రాఘవ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 146వ రోజు అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాతలు నర్రావుల రామారావు గారు, ఆలపాటి ధర్మారావు గారి మనవడు నర్రావుల రాఘవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. శివాజీ చౌక్ సెంటర్లో అన్నా క్యాంటీన్ 146వ రోజు సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈరోజు అన్నా క్యాంటీన్కి దాతగా శ్రీ నర్రావుల రామారావు గారు, శ్రీ ఆలపాటి ధర్మారావు గారి మనవడు యుఎస్ నుంచి వచ్చిన శ్రీ రాఘవ గారు ఈరోజు డొనేట్ చేసి ఈరోజు పేదలకి అన్నదాన కార్యక్రమానికి అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంత ఇంటి కల, సీఎం జగన్తో సాకారం, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. తెనాలి నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మహిళా జాగృతి కార్యక్రమం.
ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన అవసరం. జిల్లా ఉపరవాణా శాఖ అధికారి షేక్ కరీం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.